హాయ్ హలో మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధు ఎలా ఉన్నారండి అందరూ మీరు ఎలా ఉన్నారు అనేది నా కొమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈరోజు మన రెసిపీ ఏంటి అనుకుంటున్నారా వన్ బ్యాటర్ టూ కేక్స్ అనమాట వన్ బ్యాటర్ టూ కేక్స్ ఏంటా అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎగ్స్ వచ్చేసి ఒక త్రీ తీసుకున్నాను ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాము షుగర్ వచ్చేసి వన్ ఫుల్ కప్ తీసుకున్నానండి మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకొని అది కూడా ఇందులోకి యాడ్ చేసేసాను సో షుగరు ప్లస్ ఎగ్స్ రెండు బాగా బీట్ చేసుకున్నామండి విస్కర్తో ఇందులో బేకింగ్ సోడా వచ్చేసి వన్ ఫుల్ స్పూన్ తీసుకున్నాను బేకింగ్ సోడా వచ్చేసి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేశాను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఈస్ట్ ఇవన్నీ మనకి కేక్కి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈస్ట్ అనేది స్కిప్ చేసినా కూడా పర్లేదు ఇట్స్ ఆప్షనల్ అనమాట ఈస్ట్ వచ్చేసి ఎలా చేసుకోవాలంటే ప్రిపరేషన్ వన్ వామ్ వాటరు ఒక టూ స్పూన్స్ తీసుకొని వేడి గోరువెచ్చని నీళ్ళల్లో ఈస్ట్ అనేది నానబెట్టుకోవాలి సో అప్పుడు ఈస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఈస్ట్ కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసేసుకొని మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాము మైదా ఆల్ బ్లర్పస్ ఫ్లోర్ ఒక టూ కప్స్ తీసుకున్నామండి వన్ కప్ షుగర్కి టూ కప్స్ మైదా షుగర్ టేస్ట్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో మీకు ఇంకా కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి కొంచెం వామ్ మెల్క్ ఉంటుంది గోరువెచ్చని పాలు అది కాచి చల్లారి పెట్టిన పళ్ళని అది కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను బటర్ ఆర్ కుకింగ్ ఆయిల్ ఇంట్లో మనం వంటకి వాడతాం కదండి వంట నూనె అది కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అట్ ప్రజెంట్ కుకింగ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను అనమాట సో అన్నీ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తామండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం విస్కర్తో ఎంత చక్కగా బీట్ చేసుకుంటే మన కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుంది విస్కర్ లేదంటే మనం సేమ్ ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు మిక్సీ జార్లో చేసుకోవచ్చు బీటర్ ఉంటే మనం బీటర్తో చేసుకోవచ్చు సో మనకి ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు సో అట్ ప్రజెంట్ ఫస్ట్ టూ కప్ కేక్స్ అన్నాను కదండి వన్ బ్యాటర్ టూ కేక్స్ అని సో ఫస్ట్ వచ్చి కప్ కేక్ చేస్తున్నాం సెకండ్ ఏంటి చేస్తానను సో మీరు అది కూడా వెయిట్ చేసి చూడాలన్నమాట సో నేను కప్ కేక్స్కి అన్నిటికీ ఫిల్అప్ చేసేసాను మనము ఏ కేక్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఓవెన్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఎయిట్ మినిట్స్ ప్రీ హీట్ పెట్టేసుకున్నాం ఓవెన్ కూడా ప్రీ హీట్ అయిపోయింది కప్ కేక్స్కి మనము హాఫ్ హాఫ్ హా ఫిల్ అప్ చేసామండి చూసారు కదా సో మనము లో డైట్ క్యాలరీలో మనము టెన్ మినిట్స్కి పెట్టేసుకున్నాం టైమింగ్స్ చూసారు కదా అంత లోపల బేక్ అవుతుంది నెక్స్ట్ మిగిలిన బ్యాటర్తో ఇంకొక వెరైటీ కేక్ చేస్తున్నాం సెకండ్ వెరైటీ ఆఫ్ కేక్ చూసారు కదండి ఈ కేక్ ఏం చేస్తున్నామంటే వావ్ హనీ కేక్ చేసుకోబోతున్నాం ఫస్ట్ బ్యాటర్ వచ్చేసి కప్ కేక్ అదే బ్యాటర్ని మనం హనీ కేక్ ఇలా మనం ఒకయ బ్యాటర్ని ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ కేక్స్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మన కప్ కేక్స్ అనేది బాగా బేక్ అయిపోయింది ఎంత ప్లఫీగా వచ్చాయో చూసారు కదండీ అలా తీయగానే అలా స్ మాత్రం స్టిక్ అవ్వకుండా చాలా చక్కగా వచ్చేసింది పిల్లలకి చాలా ఇష్టమైన హర్సి సిరప్ ఉంటుంది కదండి దాంతో గార్నిష్ చేసుకొని మనకు నచ్చినట్టు గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చూసారు కదండీ కప్ కేక్స్ ఎంత చక్కగా ఎంత అమ్మగా వచ్చాయో సో నేను సైట్స్ అనేది రిమూవ్ చేయలేదండి అది కూడా కొంచెం డిజైన్ లాగా ఉంటుందని సో నేను అలానే పెట్టేశాను చూసారు కదండి వావ్ మనకి సెకండ్ బ్యాటర్ సెకండ్ కేక్ కూడా రెడీ అయిపోయింది చాలా ప్లఫీగా వచ్చింది టూత్ పేక్తో చెక్ చేసుకుంటే కేక్ అనేది కూడా పర్ఫెక్ట్గా అనమాట చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో మన కేక్ అనేది చాలా స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా అనమాట ఇందులో చాక్లెట్ హనీ సిరప్ ఉంటుంది కదండి తేనె కొంచెం వేడి చేసుకొని తేనె వేడెక్కిన తర్వాత జామ్ ఉంటుంది కదండి మిక్స్డ్ ఫ్రూట్ జాము అది కూడా యాడ్ చేయాలన్నమాట జాము హనీ వెయిట్ చేస్తే మనకి ఇలా లిక్విడ్ లాగా వస్తుంది సో అది కేక్కి అప్లై చేసేసుకొని మనకి డిస్కేటెడ్ కోకోనట్ సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు ఆ కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేసేసుకోవడం వా చూసారు కదండీ హనీ కేక్ కూడా చాలా ఎమ్మెగా వచ్చింది చూసారు కదా మనము ఒక బ్యాటర్తో చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు ఇలా హనీ కేక్ చేసుకోవచ్చు మన పిల్లలు ఎలా ఇష్టపడితే అలా ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఎమ్మెగా వచ్చింది కదండీ చాలా అంటే చాలా పఫ్లీగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్